నమస్కారం టీఎస్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల్ కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వరకు కలిగేటువంటి ఏమిటి అగజానన పద్మార్కం గజాన మహర్నిషం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాశ్మహే శ్రీ మహాగణాధిపతి నమ రవి యొక్క సంచారం మకరంలో చంద్రుడి యొక్క సంచారం కన్యా తుల వృశ్చిక ధనస్సు రాశుల్లో కుజుడి యొక్క సంచారం ధనస్సు రాశిలోను బుధుడి యొక్క సంచారం రవితో కలిసి మకరంలోను గురుడు యొక్క సంచారం కుంభరాశిలోను శని యొక్క సంచారం మకరంలో స్వక్షేత్రంలో రవితో కలిసి శుక్రుడి యొక్క సంచారం ధనస్సులో రాహు రాహుకేతువులు వృషభంలో రాహు కేతు వృషిక రాశిలోను ఇది మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ఫలితాలు కలిగిస్తుంది కుంభరాశి వారికి ఈ వారం ఫలితాంశాలు కనుక చూసుకున్నట్లయితే వార ప్రారంభం అంత అనుకూలంగా లేదు క్రమంగా వారాంతానికి లాభదాయకమైన స్థితి కలుగుతున్నది కొంత సామాజికంగా ఉండేటువంటి ఇబ్బందులు కానివ్వండి గౌరవ మర్యాదలు కానీ తగ్గిన స్థితిలోంచి కొంత మెరుగైన పరిస్థితి కనపడుతున్నది మానసికంగా మీరు కొంత ఊరట పొందుతారు లేదంటే ఉన్నటువంటి సమస్యల నుంచి మీకు కొంత ఊపిరి తీసుకునే వ్యవధి లభించేటువంటి అవకాశం ఉంది అయితే ఆరోగ్య సమస్యలు మీకు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి వ్యయస్థానంలో ఉండేటువంటి గ్రహాధిక్యత లాభస్థానంలో ఉండేటువంటి కుజశుక్రుల వల్ల మంచి అండదండలు లభించేటువంటి అవకాశం ఉన్నది కుజుడు భూలాభం లేదంటే భూమి ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉన్నది స్థిరాస్తిలో ఉండేటువంటి లాభదాయకమైన పరిస్థితులు మీరు పొందగలుగుతారు స్థిరాస్తి వృద్ధి ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు కానీ వృత్తిరీత్యా జయం అయితే కలగటం లేదు క్రమంగా వచ్చేసి అది ఒక విజయవంతమైన మార్గంలోకి వస్తుంది కాని అండి ఖచ్చితమైనటువంటి విజయాన్ని వెంటనే అందుకోలేకపోతారు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మీకు మంచి ధనలాభం విదేశాల నుంచి కలుగుతున్నది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీకు కొంత వృత్తి రీత్యా వచ్చేసేసి రావాల్సినది కొంత ఆలస్యం అవుతుంది ఇరవై తొమ్మిదో తేదీన మీకు మంచి లాభం కలిగేటువంటి అవకాశం ఉంది వారాంతానికి మీ సమస్యలు కొంత పరిష్కారం వైపుగా పయనిస్తాయి కాబట్టి మీకు కొంత ధైర్యము ఒక రకమైనటువంటి మానసిక పరమైన స్థైర్యం కలుగుతుందని చెప్పవచ్చు క్రమంగా గురు సంబంధమైన పీడ తొలగడం కోసం గురువుతో కూడుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు ఆవునేతితో దీపం పెట్టి గురు సంబంధమైనటువంటి దైవాలు లేదంటే గురుక్షేత్రాలను సందర్శించటం గాన్గాపూర్ కానివ్వండి అలానే వచ్చేసి గురువుపురం లాంటి చోట్ల మీరు వెళ్ళి గురు సంబంధమైనటువంటి అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామిని ఆ గురువు సంబంధమైనటువంటి దైవాలను ఆరాధించిన దానివల్ల మీకు కొంత మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి బృహస్పతి యొక్క పీడ తొలగి మీకు ఒక రకమైనటువంటి కుటుంబ ఆర్థిక విద్యా విషయకంగా మంచి రాణింపు లభించేటువంటి అవకాశం ఉంది విద్యా విద్యార్థులకు శ్రేణి ఫలితాలు కలగడానికి కొంత ఇబ్బంది ఉన్నది కాబట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహం అవసరం అని చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్లకు నిరాశాజనకంగా ఉండేటువంటి ఫలితాలు ఈ వారం ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు ఎంత జాగ్రత్తతో వ్యవహరిస్తే అంత మంచిది స్థితి కంటే మరింత దిగజారకుండా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇంకేదో అద్భుతాలు చేద్దాం ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం ఇలాంటి ఆలోచనల కంటే కూడా ఉన్న చోట ఏదో ఒక రకమైనటువంటి స్థిరమైనటువంటి ఫలితం పొందాలి ఇంతకంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళకూడకుండా జాగ్రత్త పడాలి కాబట్టి జాగరూకతో వ్యవహరించడం అవసరం స్థిరాస్తి వృద్ధి స్థిరాస్తుల నుంచి లబ్ధి చేరేటువంటి చేకూరేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి భూమి భూమికి సంబంధించినటువంటివే మీ మీకు శ్రీరామరక్షగా ఉపయుక్తమైనటువంటి ఫలితాలు అందిస్తాయి కాబట్టి వాటి విషయంలో వచ్చేసి తగిన సమయంలో తగిన విధంగా మీరు నిర్ణయం తీసుకున్నట్టయితే భూలాభం భూమి వ్యవహారాలకు సంబంధించిన ద్వారా మీకు ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంది ఈ వారం మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య తొమ్మిది అలానే వచ్చేసి మీకు అదృష్టపరమైనటువంటి వర్ణం కింద చూసుకున్నట్టయితే మంచి ఎరుపు వర్ణం అదృష్టాన్ని అదే అదేవిధంగా వచ్చేసి మీరు ఆరాధించవలసినటువంటి దైవం కింద చూసుకున్నట్టయితే అర్ధనారీశ్వరుని ఆరాధించండి ప్రత్యేకమైనటువంటి ఆలయాల్లో అర్ధనారీశ్వర సంబంధమైన ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ఆలయాన్ని ప్రకృతి పురుషుల ఇద్దరిని ఆరాధించినట్టయితే మంచి మెరుగైన ఫలితాలు కలుగుతాయి ఇది కుంభరాశికి సంబంధించిన ఫలితాంశాలు తదుపరి రాశి రాశి